అధ్యక్ష, మరో 2 నెలల్లో 3 సంవత్సరాలు పూర్తి కాబోతా ఉంది అధ్యక్ష. ఈ బడ్జెట్ కూడా మన మేనిఫెస్టోను పూర్తిగా రిఫ్లెక్ట్ చేస్తూ, మన మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తూ, మన మేనిఫెస్టోను పూర్తిగా బడ్జెట్లోకి తీసుకుని రావడం కూడా జరిగింది అధ్యక్ష. సంక్షేమము, అభివృద్ధి కోసం మనం ప్రతిపాదిస్తూ ఉన్న ఆదాయం, వ్యయం, దీనికి సంబంధించిన ప్రణాళిక ఈరోజు ఈ బడ్జెట్ డాక్యుమెంట్ అధ్యక్ష. ఇది ప్రజల బడ్జెట్ అధ్యక్ష. ₹2,56,000 కోట్ల ఈ బడ్జెట్. మామూలుగా అధ్యక్ష, గతంలో అయితే ఈ బడ్జెట్ను చూసినప్పుడు మామూలుగా బడ్జెట్ గురించి ఎప్పుడు ప్రజెంటేషన్ జరిగినా కూడా బడ్జెట్ మీద ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా బడ్జెట్ అంటే అంకెల గ్యారెంటీ అని చెప్పి మామూలుగా విమర్శించడం అనేది సర్వసహజంగా కూడా మనం అంతా కూడా చూస్తూ ఉంటాం అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ 3 సంవత్సరాల మన పరిపాలన, ఈ 3 సంవత్సరాల మన బడ్జెట్టు, ఇవి ఏ ఒక్కరు చూసినా కూడా అధ్యక్ష, మనం ఈ 3 ఏళ్ళగా మన ఆచరణే మాట్లాడుతుంది అధ్యక్ష. ఆర్ వర్క్ అలోన్ వుడ్ స్పీక్ ఫర్ వాట్ వీఆర్ అధ్యక్ష. అధ్యక్ష, కాబట్టి అధ్యక్ష, ప్రజలంతా కూడా ఈ జరుగుతూ ఉన్న మంచిని గమనించారు కాబట్టి, ప్రజలంతా కూడా 2019 ఎన్నికల తర్వాత కూడా, ప్రతి ఎన్నికల్లోనూ కూడా మనందరి ప్రభుత్వాన్ని మరింత హక్కును చేర్చుకొని తమ ఆశీస్సులతో మనందరి ప్రభుత్వాన్ని కూడా బలపరచడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారు కూడా ఇప్పుడు చాలామంది మన వెంటే ఉన్నారు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అధ్యక్ష, అందుకనే అధ్యక్ష, ప్రతిపక్షం తన ఉనికి కోసం లేని సమస్యలు ఉన్నట్టుగా చిత్రీకరించి, వక్రీకరించి రోజు డ్రామాలు, కథలు చేయడమే కాకుండా వారికి డంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళు కూడా నిజంగా కడుపు మంట అన్నది ప్రతి సందర్భంలోనూ, ప్రతిరోజు కూడా చూపిస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ 3 సంవత్సరాలలోనే అధ్యక్ష, అక్షరాల 95% వాగ్దానాలు అమలుతో పాటు మనం చెప్పిన నవరత్నాల అమలుకు తిరుగులేని ప్రాధాన్యం ఇస్తూ మన 3 సంవత్సరాల పరిపాలన సాగింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా మరొక్కసారి కూడా తెలియజేస్తాను అధ్యక్ష. కరోనా వచ్చినా కూడా, ఆదాయాలు తగ్గినా కూడా మన సంకల్పం ఎక్కడా కూడా చెదరలేదు, మన దీక్ష ఎక్కడా కూడా మారలేదు, ప్రజలకు చేస్తున్న మంచి ఎక్కడా కూడా తగ్గను లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. ప్రజలకు ఏమీ చేయటం లేదని, ఏది అందటం లేదు అని విమర్శించే ఏ అవకాశాన్ని కూడా మనం ఈ రోజున ప్రతిపక్షానికి ఇవ్వడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు వారి పాలనలో ఫలానిది బాగుంది అని చెప్పే సాహసం, 44 ఏళ్ళ రాజకీయ అనుభవం,
పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న ఈ మనిషికి ఏ కోశాన కూడా ఎక్కడా కూడా లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అధ్యక్ష, ఈ సంవత్సరం అధ్యక్ష దాదాపుగా 55,000 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ విధానంలోనే లబ్ధిదారుడికి అందిస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం మనది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఇక పరోక్షంగా ఇచ్చేది కూడా కలుపుకుంటే అదొక మరో 17,305 కోట్ల రూపాయలు పరోక్షంగా కూడా యాడ్ అవుతూ ఉంది. అధ్యక్ష అధ్యక్ష, భారతదేశ చరిత్రలోనే ఇలాంటి డీబీటీని కానీ ఇతర పారదర్శక పాలనను కానీ ఎక్కడ ఎవరూ కూడా ఇవ్వడం లేదు అని కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అధ్యక్ష, మనం అమలు చేస్తూ ఉన్న ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా ఎప్పుడు ఏ నెలలో ఇస్తున్నాము అన్నది ఎలాంటి సందేహాలకు కూడా తావు లేకుండా లబ్ధిదారులు కూడా మెరుగ్గా వారి కుటుంబ అవసరాలను ప్లాన్ చేసుకునే వీలును కల్పిస్తూ ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగేలా సోషల్ ఆడిట్ కూడా పెట్టి ఎలాంటి లంచాలకు ఎలాంటి వివక్షకు కూడా తావు లేకుండా ఏ నెలలో ఏ స్కీము వస్తుందో కూడా చెబుతూ ఏకంగా క్యాలెండర్ని రిలీజ్ చేసి ఆ ప్రకారంగా క్రమం తప్పకుండా అమలు చేస్తూ ప్రజలకు భరోసా ఇస్తూ ఉన్న ప్రభుత్వం మనది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష అధ్యక్ష, ఈ పథకాల అమలులో లబ్ధిదారుల ఎంపికల్లో ఎక్కడ కూడా అధ్యక్ష కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి రాజకీయ పార్టీ కూడా చూడలేదు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అందరూ మన వాళ్ళే, అందరూ నా వాళ్ళే అని చెప్పి గట్టిగా నమ్మి ఈ ప్రభుత్వం